ప్రార్థన చేస్తు పరిశుద్ధుడు అయిన మా తండ్రి పరలోకపు దేవ కనికరంగల మా తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు సోత్రములు నాయన విదే కలవలలో మా తండ్రి శ్రేష్టమైనటువంటి సమయం కొరకై మా తండ్రి మీ దాసులతో అనేక విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చినారు మీకు సూత్రాలు మీ దైవజనుల ద్వారా మా తండ్రి మాకు వినిపిస్తున్నటువంటి వర్తమానాన్ని బట్టి నీ పాదాలకు సూత్రాలు నాయన కృతజ్ఞతలు తండ్రి అవును ప్రభువా మా తండ్రి ఇప్పుడు పాడబోయే పాటను నాయన ధ్యానించే వాక్యమును తండ్రి మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి పాల్గొనేటువంటి పెద్దలందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన మా ప్రభువ ఈ యొక్క మరి కుడికను చక్కగా మీరు జరిగించి నేను మీ నామానికి మహిమా ఘనత ప్రభావం చెల్లించుకోమని ఆరోపించుకోమని దగ్గల తండ్రి ఈ దినవంతులో మమ్మల్ని ప్రభువ మీరు దీవించమని మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని గుమ్మరించమని మీ చేతులకు మేము అప్పగించుకుంటూ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ప్రభువ అర్పులము వెనక లేనటువంటి వరము దుము ధూని లాంటి మమ్మల్ని ప్రేమించినందుకు ఆయనకు చెల్లించుకుంటూ మీ నామానికి మహిమా ఘనత ప్రభావం పొందమని నా ప్రభు ప్రేరేక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామం శృతించి ప్రార్థించి దీని వేడుకను అనుసండి అందరు ఓ పాట విందాం స్వార్థ గాయత్రుడు దేవుడి సేవకులు సహోదరుడు రుద్రవరి ప్రసాద్ మన మధ్యలో ఉన్నారు పాట పాడింది రెండు లేదా మూడు చిన్న వంద ప్రియమైన వాళ్ళారా ఈ ఉదయ కాలపు వేళ వచ్చిన పరిశుద్ధులందరికీ అలాగే దైవజనులకు ఆ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం క్రైస్తవ సనాద గీతాలలో నుంచి మనం ఒక కీర్తన పాడదాం మహోన్నతుడ మా దేవా సహాయకుడ ఎహోవా అనే కీర్తన పాడదామండి నూట డెబ్బై మహోన్నతుడా మహోన్న తూడా సహాయూడా ఏ హోవా कालपू नैवेद्यमु हृदय पूर्वकर्पणमू न स्ति के नया आराधीं नया नुति के नया అరా జంతునయ్యా మహోన్నతుడా మా దేవా సహాయ కూడా ఎహోవా అగ్నిని పోలిన నేత్రములు అపరం జీవం చి పాదములూ ಪೋಳಿ ನೇತ್ರಮೂಲೂ ಅಪರಂ ಜೀವಂತಿ ಪಾದಮೂಲು ಅಸಮಾನ ತೇಜೋ ಮಹಿಮ ಕಲಿಗಿನ ಪ್ರಭುವಾ ಅಸಮಾನ ತೇಜೋ ಮಹಿಮ కలిగినవో ప్రభువా నా స్తుతి నీకే నయా ఆరాధింతు నయా మహోన్నతుడా మా సహాయకుడా ఏ జలములధ్వనివంటి కంఠస్వరం నోటను రం చూలకాడ్ఘం జలములవీ కంఠస్వరం నోటను రెండం రం ఏడు నక్షత్రములేడాత్మలు చేత ప్రభువాడు క్షత్రములేత్మ చేతకలివో ప్రభువాస్తితినికేనయ ఆరాధి తు న ఉన్న మా మాదేవా సహాయ కూడా యహోవా ఆది లేని లేనివాడా యుగ యుగములు జీవించువాడా ఆది లేని లేనివాడా యుగ యుగములు జీవించువాడా పాతాల లోకపు తాలపు చెవులు కలిగిన ఓ ప్రభువా పాతాల లోకపు తాలపు చెవులు ಕಲಿಗಿ ನವೋ ಪ್ರಭುವಾ ಹೇ ಲುಯ ಅಲ್ಲೇಲು ಮಹೋನ್ನತೂಡಾ ಮಾದೇವಾ ಸಹಾಯ ಕೂಡ ಯಹೋವಾ హృదయ కాలపు నైవేద్యమో హృదయ పూర్వకర్పణము స్కేనయా ఆరాజు తునయా ఈ స్తతినికేనయా ఆరా పాట పాడిన రుద్రవర్తి వాక్య సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకున్నాం మహబూబ్ నగర్ నుంచి దేవిన రమేష్ బాబా వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు ఇనేనే డాలర్ మాని లేకపోతే గోసపాడు నంద్యాల సమీపంలోని గోసపాడు నుంచి ఎస్ ప్రసాద్ బ్రదర్ ప్రసాద్ గారు నా వందనానా వందనములు చెందారు మంచి ప్రార్థన చేసు సర్వ కృపా నిధి కుమాదేవా సర్వాధికారి అయినటువంటి మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం మహాగణుడా మహోన్నతుడా అత్యున్నతమైన స్థలములు ఆసిన మా కాన గొప్ప దేవా స్తోత్రములు గడిచిన రాత్రంతా క్షేమముగా కాపాడి సజీవులుగా భూమి మీద నిలుపుకొని మరో దినాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు ఈ ఉదయ సమయంలో చల్లపూట సమయంలో మీ సన్నిలో చేరి మీతో సహవాసము చేసి కృపణిచ్చినందుకే స్తోత్రాలు ఇంతవరకు ప్రార్థించి పాటలు పాడి అటువంటి మీ దాసును బట్టి స్తోత్రములు మీ వాక్య పక్షాన్ని నిలిచి మీ మాటలు వినిపించబోతున్నటువంటి మీ దాసుని మీ ఆత్మతో నింపి మా మేలు కోరి మా క్షేమం కోరి మా బలహీనతలు ఎరిగి ప్రభువ మీ లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మీ మాటల ద్వారా మాకు ఆదరణ నెమ్మది పురికొలుపు ఉజ్జీవం మీ మాట తను సరిచేయని చక్క నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దేవస్తోత్రములు మీ వాక్య పక్షాన్ని నిలిచి మీ మాటలు వినిపించబోతున్నటువంటి మీ దాసుని మీ ఆత్మతో నింపి మీ మహిమార్థమై వాడుకొని మహిమ పొందమని మీకే మహిమ ఘనత ప్రభములు ఆరోపించుకుందామని యేసు ప్రార్థించి మిక్కిలి వినలమై వేడుకుంటున్నాము తల్లి కర్నూలు నుంచి దైవజనుడు గారు అనేక దినాల తర్వాత మన మధ్యకి వచ్చారు దైవ మన మనకు మధ్య ఉండడం మనకు ఎంతైనా దీవెనికరం అన్న మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు అరగంట వరకు శ్రద్ధగా నా స్తోత్రం దేవుడు తన కృప చేత మరొకసారి చాలా దినాల తర్వాత మీతో కలిసి సహవాసం చేయడానికి ప్రభు ఇచ్చిన అనుకూలతను బట్టి ప్రభును స్థుతిస్తున్నాను నమ్మదగిన దేవుడు తన కృప చేత మరొకసారి ఆయన సన్నిధిని ఆయన లేఖన వెలుగును మనకు అనుగ్రహిస్తున్నందుకు ప్రభువును మనసారా ఘనపరుస్తూ ఉన్నాను ఈ సోదరులు భర్ణివాస్ గారికి ఈ బాధ్యత కలిగిన సహోదరులకు ప్రభు నా మమ్మ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను కాలం ప్రభు సన్నిధిలో దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని మన లెక్కలో చేర్చినందుకు మొదటిగా ప్రభును ఘనపరచవలసిన వారమైనా దేవుడు తన కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధితో దినాన్ని ప్రారంభించడం ఇది మరి విశేషమైన సంగతి అని ప్రభును స్థుతిస్తున్నారు ఇదే కాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి ఒక చిన్న మాట మనమందరం ఎరిగిన మాట ప్రభు సన్నిధిలో చేరి వచ్చిన మనలో అనేకులు ప్రభును సేవించే వారిగా ఉన్నాం స్థానిక సంఘాల బాధ్యత కలిగిన వాళ్ళగా ఉన్నాం పరిశుద్ధ గ్రంథము నుండి ఒక వృద్ధుడిచ్చిన ఒక మంచి సలహా చదువుకున్నాం వృద్ధుల సలహాలు ఎప్పుడైనా దీవెనకరమే కదా వారి వయస్సును బట్టి వారికి ఉన్న అనుభవాన్ని బట్టి మరి విశేషంగా వారు ప్రభుతో ఉన్న అనుభవాలను బట్టి వృద్ధుల సలహాలు మనం ఎప్పుడు పాటించాలి అవి మనకి ఎప్పటికీ కూడా దీవెనకరమే అని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రండి పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్ట్ అయిన పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రికలో నాలుగవ అధ్యాయం నుండి పదహారు వచ్చినాన్ని మాత్రం చదువుతున్నాను తిమ్మోతి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు వచ్చిన తిమ్మోతి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహార వచ్చిన నిన్ను గూర్చియు బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము వీటిలో నిలకడగా ఉండము లాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు మరొకసారి పదహారు వచ్చిన నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము వీటిలో నిలకడగా ఉండము నీవి లాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందవు తల ఉంచండి చిన్న మాట ప్రార్థన చేస్తాను శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మహోన్నతుడు అయిన దేవ మరొక్కసారి మీ పాదాల దగ్గరికి రావడానికి మీరు ఇచ్చిన అనుకూలతను బట్టి మీకు స్తోత్రం వాక్య అనుభవం కలిగిన మీ దాస్తులు అనేక మంది చేరి రాగా చిన్నవాడిని నేను మీ పక్షాన్ని నిలబడి ఉన్నాను దయతో కనికరించండి చదవడిన మాటలను దీవించండి చదబోయే మాటలు కూడా మీరు ఆశీర్వదించండి ఉదయ కాలం మీ వాక్య ప్రత్యక్షతను సమృద్ధిగా మాకు దయచేయాలని ప్రార్థన చేస్తూ మీ నమ్మదగిన చేతులతో మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మహోన్నతుడు మాతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్న మా ప్రియ అయిన యేసు క్రీస్తు వారి ఘనమైన నామమునని సంపూర్ణమైన విశ్వాసంతో స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తందిరా మనము చదువుకున్న లేఖన భాగం తిమూతి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చినాన్ని చదువుకున్నా వృద్ధుడైన అపోస్ట్ అయిన పౌలు గారు తను ఆఖరిగా రాసిన పత్రికలని మనం ఎరుగుదము ఇవి కాపరి పత్రికలు అంటారు కదా తిమోతి మొదటి పత్రిక తిమోతి రెండవ పత్రిక తీతు పత్రిక ఈ పత్రికలన్నీ కూడా కాపరి పత్రికలు ఇందులో నుండి మనము ఒక వచ్చినాన్ని చదువుకున్నాం ఈ పత్రికల యొక్క విశిష్టత ఏమిటి అంటే తాను ఇవి ఆఖరిగా వ్రాసిన పత్రికలు అని మనం ఎరుగుదము తాను దేవుని యొద్దు నుండి పొందిన ప్రత్యక్షతను తాను కాలం సంఘాలకు బోధించాడు సంఘాలు సరిచేశాడు తాను ఉన్నంత కాలం అన్ని పరిస్థితులను చక్కదిద్దడానికే ప్రయత్నం చేశాడు ఉదాహరణకు మన కొరింతి పత్రిక మనం గమనిస్తే పౌలు చక్క చేసిన సంగతులు చాలా కనబడుతూ ఉన్నాయి అనేక విషయాలను సరిచేస్తూ వచ్చాడు ఔషధను బట్టి ప్రయాణాలు చేశాడు ఔషధను బట్టి వారిని పిలిపించుకొని మాట్లాడాడు ఇలాగూ రకరకాలుగా సంఘ క్షేమం కొరకై పౌలు బహుగా వాడబడ్డాడు అనేది మనకు మనందరూ ఎరిగిన సంగతే అయితే పౌలు ఈ విధంగా వాడబడిన తర్వాత ఇక తన ఆఖరి దినాలు దగ్గర పడినప్పుడు తాను మొట్టమొదటిసారి చెరసాల్లో ఉన్న సమయంలో ఆ తర్వాత రెండవసారి శరసాల్లో ఉన్న ఆ రెండు సమయాల్లో వాటి మధ్యకాలంలో కూడా వ్రాసిన పత్రికలే ఈ తిమోతి తీతు పత్రికలు ఈ పత్రికల్లో ముఖ్యంగా మనకు కనబడే విషయం ఏంటంటే సంఘాలు కూర్చినటువంటి అద్భుతమైన హెచ్చరికలు ఇందులో ఉన్నాయి ఎఫ్ఎస్సులో తిమోతి ఉన్నాడు క్రేతులో తీతు ఉన్నాడు వారిని ఆ స్థలాల్లో ఉంచినటువంటి పౌలు గారు వారిని హెచ్చరించిన విధానం చాలా ఆశ్చర్యకరమైంది సంఘ సత్యం వారికి బోధించాడు సంఘ సత్యంతో పాటు తాను చెప్పిన ఒక విశిష్టమైన హెచ్చరిక ఏంటంటే అది ఇప్పుడు మనం చదువుకున్నమాట నాలుగు అధ్యాయంలో వచనంలో నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త పడుము అన్నాడు పౌలు ఇచ్చిన జాగ్రత్తలన్నీ కూడా పత్రికలన్నిట్లో కూడా అనగా పౌలు పత్రికల్లో పౌలిచ్చిన జాగ్రత్తలన్నీ వరుసగా మనం ఉంచి ధ్యానం చేసే అద్భుతమైన పాఠాలు మనకు దొరుకుతాయి దేవుని కృపచేత ప్రభు మహా ఉన్నతమైన ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేయబడి మాత్రమే కాదు తనకు దేవుడిచ్చినటువంటి గురిని చేరడానికి ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటూ సాగి వెళ్ళిన పౌలుకు మించిన మాదిరి మరొకరు లేరు మన ప్రభు తర్వాత బైబిల్ గ్రంథం ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తుంది పౌలు చెప్పిన మాట నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు చెప్పిన మాట చాలా అద్భుతమైన మాట పదిసార్లు మనం చదువు వచ్చేమో కానీ గుండె మీద చేయి వేసుకొని ఆ మాట మన తోటి విశ్వాసులకు మన సంఘంలో ఉన్న వారికి ఆ మాట చెప్పగలిగిన స్థితి ఒక సేవకుడైనా పెద్ద అయినా సామాన్యుడైనా ఉండగలిగితే ఇక మించిన భాగ్యం మరొకటి లేదు చాలాసార్లు చదివేస్తాం ఆ మాటను త్వరతరగా మాట్లాడుతాం ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటాం ఆ విషయాన్ని కానీ అది చెప్పగలిగిన ధైర్యం అపోస్తున్న పౌలు గారు కలిగి ఉన్నాడు అలాగూ జీవించాడు అది చక్కని మాదిరి అని మనం గమనిస్తాం ఈ తిమోతి పత్రికలో పౌలు హెచ్చరించిన సంఘ సంబంధమైనటువంటి సిద్ధాంతమే కాదు ఆదినాల్లో సంఘం ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావన కూడా చేయబడింది ఆ దినాల్లో సంఘం ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావన చేయబడింది తర్వాత సంఘంలో అధికార సంబంధమైనటువంటి విషయాలు ఏ విధంగా పెద్దలు ఉండాలి పరిచారకులు ఉండాలి మరొక మాట పరిచారకు అలవి ఏ విధంగా ఉండాలి ఈ తిమోతి మొదటి పత్రిక రెండవ పత్రికలో ముఖ్యంగా మొదటి పత్రికలో తాను ప్రస్తావించని వ్యక్తులు ఎవరూ లేరు పురుషులు ప్రస్తావించాడు తర్వాత స్త్రీల ప్రస్తావన చేయబడింది వృద్ధుల ప్రస్తావన చేయబడింది యవనస్తుల ప్రస్తావన చేయబడింది యవనస్తు రాండ్ర ప్రస్తావన చేయబడింది విధవరాన్లైన వృద్ధుల ప్రస్తావన చేయబడింది తర్వాత యవన స్త్రీలు విధవరాన్లైన యవన స్త్రీల ప్రస్తావన చేయబడింది మీరు గమనించండి ఇందులో మెన్షన్ చేయలేని లేక చేయబడని వ్యక్తులు ఎవరు కూడా లేరు దేవుని కృపచేత వీరందరికీ ఇవ్వబడిన హెచ్చరికలన్నీ మనం ఈ పత్రికల్లో మనం చూస్తూ వస్తాం కాబట్టి కాలం మనం చేయవలసిన మొదటి మాట ఏంటంటే పౌలు ఇచ్చిన హెచ్చరికల్లో నిన్ను గూర్చి అనే మాట మొదటి మాట నేను బోధించేది కాదు ముఖ్యం నేను జీవించేదే ముఖ్యం చాలాసార్లు మనం బోధించవచ్చు నాయకత్వం చేయవచ్చు నడిపించవచ్చేమో కానీ మనలు కూర్చిన జాగ్రత్త మనం తీసుకోగలుగుతున్నామా వ్యక్తిగత జాగ్రత్తకు మించిన జాగ్రత్త మరొకటి లేదు పౌలు ఇచ్చిన జాగ్రత్తలు చదువుతూ వస్తే దరిదాపు మొత్తం తొమ్మిది ప్రాముఖ్యమైన జాగ్రత్తలు కనబడతాయి అనగా పౌలు పత్రిక నుంచి మనం చూస్తూ వస్తే అనేక సార్లు జాగ్రత్త అనే మాట మనకు కనబడవచ్చు కానీ వాటన్నిటిని క్రోడీకరించి ఆలోచన చేస్తే దరిదాపు తొమ్మిది జాగ్రత్తలు చూస్తాం పౌలు ఇచ్చిన జాగ్రత్తల్లో అందులో చాలా ప్రాముఖ్యమైన మొదటి జాగ్రత్త నిన్ను జాగ్రత్త మన వ్యక్తిగత సంబంధమైన విషయాలను పౌలు ప్రస్తావించి చాలా ఆశ్చర్యరీతిగా ఆ విషయాలు చేస్తూ ఉన్నాడు రెండు తిమూతి మొదటి పత్రిక నాలుగు పదహారులో నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండండి అన్నాడు నిన్ను గూర్చి జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్పబడిన ఈ హెచ్చరిక ఈ తిమోతి పత్రిక నుండి మ మొదటి పత్రిక నుండి మాత్రమే మనం చూస్తూ వస్తే పౌలు ఆ కోవలో తనను ఏ విధంగా జాగ్రత్త పరిచాడో పౌలు మాటల్లోని మనం చదువుకుందాం రండి మొట్టమొదటి మాట పదకొండు వచ్చినాన్ని మనం చదివితే అదే నాలుగు అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాల్లో నీ యవ్వనము అన్నాడు నీ యవ్వనమును గూర్చి నువ్వు జాగ్రత్తగా ఉండాలి మాదిరిగా ఉండాలి నీ వయస్సు నీవు ఇతరులతో ఉన్న సంబంధాన్ని బట్టి నీ యవనాన్ని బట్టి ఎవరు నిన్ను ధృవీకరించకుండా చూసుకో ఇప్పుడు ఒక విశ్వాసిగా కావచ్చు ఒక సేవకునిగా కావచ్చు ప్రభు మనలు ఉంచిన స్థితి అది ఏదైనా కావచ్చు అయితే మనమున్న స్థితిలో జాగ్రత్తగా మాట గమనించండి మనమున్న స్థితి మనం ఇతరులతో ఉన్న సంబంధ బాంధవ్యాలను బట్టి మనం అంగీకరించబడుతున్నామా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి ఈనాడు వచ్చిన సమస్య ఎక్కడ వచ్చింది అంటే మనను గూర్చి జాగ్రత్త పడడం ఇతరులు కూర్చిన సంగతులే మనం ఆలోచన చేస్తాం ప్రభు అన్నాడు కదా నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదురువాని కంట్లో నలుసును గూర్చి ప్రస్తావిస్తే ఎలాగో నీ కంట్లోనే ముందు దూలం ఉంది ఎదురువాని కంట్లో ఉన్న నలుసును ప్రస్తావించడం అది ఎంత మాత్రం సజ సమంజసం కాదు ముందు నీ దూలాన్ని తీసే తీసేసుకుంటే నలుసు ప్రస్తావన చేసే అధికారం లేక అర్హత నీకు రాగడానికి వీలుంది కాబట్టి ప్రియులరా ప్రభు నా మమ్మన జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏమిటంటే మనల్ కూర్చి మనం జాగ్రత్తగా ఉండడం అంటే అర్థం ఏంటి అంటే మొదటి మాట మనము ఏ స్థితిలో ఉన్నామో ఏ వయస్సులో ఉన్నామో ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితిని మొట్టమొదటిగా జాగ్రత్తగా కాపాడుకోవలసింది నీ యవనాన్ని బట్టి అన్నాడు ఓ యవనస్తుని తిమోతిని దేవుని మహాకృప చేత తనను తన సేవా పరిచయలు తీసుకుని బయలుదేరాడు కదా అపోస్తుల కార్యముల గ్రంథం పదహారవ అధ్యాయంలో పౌలు తిమోతిని తీసుకుని వెళ్ళిన సందర్భ ప్రస్తావన అక్కడ మనకు చేయబడింది పౌలు తిమోతిని తీసుకుని బయలుదేరుతున్నాడు తిమోతిని తీసుకుని వెళుతున్నప్పుడు ఎందుకు తీసుకొని వెళ్ళాడో కూడా అక్కడ రాయబడింది అయితే ఆ జీవితం అతని యొక్క ప్రత్యేకమైన వ్యక్తిగత జీవితం సరిగా లేకపోతే అవుడు కూడా వాడుకునేవాడు కాదు వ్యక్తిగత సాక్ష్యం వ్యక్తిగత జీవితం సరైన విధానంలో ఉండకపోతే ఉండకపోయినా వాడుకునే వాళ్ళు ఉన్నారులేండి వేరే సంగతి కానీ లేఖనంలో ప్రస్తావించినట్లు దేవుని కృప చేత జీవితం సరిగా లేకుండా వాడబడుతున్న వారు ఎంత వాడబడినా వాడబడడం ఈ దినాలో గొప్ప సంగతి కాదు ఎందుకంటే ఎవరైనా వాక్యం చెప్పగలరు ఎవరైనా నిలబడగలరు ఎవరైనా ఏదైనా చెప్పగలరు అనే పరిస్థితుల్లో మనం ఉన్నాం కానీ సాక్షి జీవితం సరిగా లేకుండా ఈ మధ్య ఒక స్థలంలో ఒక మీటింగ్ లో నేను మరికొంతమంది దేవుడి సేవకులు ఉన్నారు ఆ మీటింగ్ లో ఒక సేవకుడు అంటాడు ఏం లేదండి ఎంత బలహీనులైనా బలహీనత కాదు మనం చూడాల్సిందే బలహీనతను మనం అసలు పట్టించుకోవడానికి లేదు దేవుడే అంగీకరిస్తే ఆ బలహీనతను బట్టి మనం ఎందుకు దాని మీద మాట్లాడాలి అన్నాడు చాలా విచారకరమైన బోధ బోధించాడు ఆ తర్వాత వెళ్ళిపోయాడు అక్కడ నుంచి కాబట్టి ప్రిల్లారా మన వ్యక్తిగత సాక్ష్యం వ్యక్తిగత జీవితం చాలా ప్రాముఖ్యమైందని మొదటిగా మనం గమనించాలి నేను కేవలం అంశాలు మాత్రం అలాగూ చెబుతూ వెళుతున్నాను రెండవది ఏమిటి అంటే రండి మొదటి అధ్యాయంలో మూడు నాలుగు వచనాలు చూస్తే నీ ఉన్న స్థలములో నువ్వు నిలిచేది జాగ్రత్త అన్నాడు ఓ తిమోతి నిన్ను గూర్చి జాగ్రత్త అన్నాడు కదా ఏం జాగ్రత్త తీసుకోవాలి తన యవనమును బట్టి జాగ్రత్త పడాలి రెండవది తనకు అప్పగించిన పనిని బట్టి జాగ్రత్త పడాలి ముందు నా వ్యక్తిగత జీవితం ద్వారా నా వయస్సు కావచ్చు నా స్థితి కావచ్చు నేను ఇతరులతో ఉన్న సంబంధ బాంధవ్యాలు కావచ్చు అందుకే అన్నాడు నువ్వు ఎవన పడే యవనుడుగా ఉన్నావయ్యా అందుకే యవన స్త్రీల విషయంలో జాగ్రత్త తర్వాత ఆ ఐదవ అధ్యాయంలో చాలా సంగతులు మనం గమనిస్తాం వారితో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త వారి సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్త అని ప్రస్తావిస్తూ వచ్చాడు అది వ్యక్తిగతమైనటువంటి సంగతి రెండవది ఇదే తిమోతికి వ్యక్తిగతంగా తాను ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటంటే నిన్ను ఎఫ్ఎస్సులో నిలిపి వచ్చాను ఎఫ్ఎస్సులో నేను నిన్ను నిలిచి వచ్చి నిలిపి నిలవమని చెప్పి అన్నాను గనుక ఇప్పుడు కూడా మరలా హెచ్చరిస్తున్నాను నువ్వు ఎఫ్ఎస్ లో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు నువ్వు హెచ్చరించుచున్నాను అన్నాడు అంటే అర్థం ఏంటి రెండవదిగా తనకు అప్పగించబడిన పని విషయంలో స్థిరంగా ఉండాలి అప్పగించబడింది ఏదో గుర్తించిన తర్వాత ఆ పని విషయంలో పౌలు అంటున్నాడు నువ్వు ఇక్కడే స్థిరంగా ఉండ అప్పగించింది ఏమిటి ఇదిగో పలానా బోధల విషయంలోను వారిని హెచ్చరించడానికి నేను అప్పగించాను పలానా విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండడానికి అప్పగించాను గనుక ఆ విషయంలో నువ్వు నిలకడగా ఉండము అన్నాడు ఈనాడు సెటిల్ సర్వీస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సెటిల్ సర్వీస్ చేసేవారంటే కదా కొద్దిసేపు అటు కొద్దిసేపు ఇటు అదే అప్పగించిన పని అసలు దాని మీద దృష్టే ఉంచడం లేదు దేవుడు అప్పగించిన పని విషయంలో దేవుడు నిజంగా నీకు దాన్ని అప్పగించినట్లయితే ఆ పని విషయంలో స్థిరంగా ఉండడం నిలకడగా ఉండడం ఎంతైనా ఆశీర్వాదకరం బైబిల్ గ్రంథం స్పష్టంగా ఆ సంగతి మనకు బోధిస్తుంది ఈనాడు అది జరిగి జరగగలిగితే ప్రతి సంఘము కూడా దీవించబడుతుందని జ్ఞాపకం చేస్తున్నాను మూడవ ఏమిటి అంటే ఈ మాటలు మనం చదువుతుండగా పౌలు పౌలుకు పౌలు తిమోతికి ఇచ్చినటువంటి మూడవ మాట ఏంటి నిన్ను గూర్చి జాగ్రత్త అనే మాటలు మూడవ భాగం ఒకటి నీ యవనను బట్టి జాగ్రత్త నీకు అప్పగించబడిన పని విషయంలో జాగ్రత్త మూడవదిగా ఈ మాటలు మనం చదువుతూ రండి అదే వచ్చినాలో అదే మొదటి అధ్యాయంలో పద్దెనిమిది నుండి పంతొమ్మిది వచనాలు ఆ వచనాలు చదివితే నీ మనసాక్షి జాగ్రత్త అన్నాడు నిన్ను నీవు జాగ్రత్త పరచుకోవడానికి ఈ మూడు జాగ్రత్త పరుచుకోవాలి ఒకటి నీ యొక్క వయస్సును బట్టి నీ యవనమును బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీకు అప్పగించబడిన పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి నీ మనసాక్షి కూడా జాగ్రత్తగా ఉండాలి నిన్ను గూర్చి ప్రవచించిన ప్రవచనాలు నెరవేరాలి అంటే పెద్దల దీవెన పెద్దల హస్త నిక్షేపణ వలన నువ్వు పొందినటువంటి వరమును కావచ్చు నువ్వు పొందినటువంటి ఈ యొక్క ఉన్నతమైన ఈ యొక్క ఆ ప్రత్యక్షత కావచ్చు అది నెరవేర్చబడాలి అంటే తప్పక ఓతిమోతి నీ మనసాక్షి విషయంలో జాగ్రత్త పడమన్నాడు ఇవన్నీ వ్యక్తిగతంగా పరిస్థితులు హెచ్చరిక చేస్తూ దేవుని కృపచేత పౌలు తిమోతిని ఆఖరి దినాల్లో జాగ్రత్త పరిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఇది నిన్ను గూర్చి జాగ్రత్త అనే మాట మీద కొన్ని సంగతులు అలాగో జ్ఞాప్యం చేస్తున్నాను రెండవ సంగతి ఏమిటంటే నిన్ను గూర్చి జాగ్రత్త ఉండడం మాత్రమే కాదు రెండవది నీ బోధను గూర్చి కూడా జాగ్రత్త పడమన్నాడు కొన్ని సంగతులు అక్కడ ఆగి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం రండి పరిశుద్ధ గ్రంథంలో నీ బోధన గూర్చి జాగ్రత్త పడమన్నాడు ఎందుకో తెలుసా నీ బోధ వినే వారిని రక్షించుకోవలసిన బాధ్యత ఉంది నీ మీద నిన్ను నీవు రక్షించుకోవాలి నీ బోధ వినే వాళ్ళను కూడా నువ్వు రక్షించుకోవాలి ఒక బోధకుడుగా దేవుని కృప చేత ఈ హెచ్చరిక ప్రతి వ్యక్తి తీసుకోగలిగితే దేవునికి స్తోత్రం ఉపదేశ సంబంధమైన సారం అందరి జీవితాల్లో నెరవేరడానికి వీలవుతుందన్నమాట బోధకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కార్యక్రమంలో ముందుకు సాగవలసింది ఒక మాట చూడండి పౌలు అంటాడు తిమ్మో తిమ్మరు మొదటి పత్రిక రెండవ అధ్యాయము వచనం గమనించండి వచనంలో గమనించండి తిమోదు మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఏడు వచ్చినాన్ని చూడండి ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించు వాడను గాను గాను విశ్వాస సత్యముల విషయంలో అన్ని జనులకు బోధకుడుగాను నియమించబడి తిని అన్నాడు బోధకుడిగా ఎవరు నియమిస్తాడు నియమించేవాడు దేవుడి ఎందుకు నియమిస్తాడు అంటే ఎవరి పత్రిక రండి పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటను మనం గమనిద్దాం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం ఎందుకు దేవుని నియమిస్తాడు బోధకుడిగా దేవుని చేత లేక ఉపదేశకుడిగా దేవుని చేత నియమించబడకుండా ఉపదేశకులైన వారు లేరా ఉపదేశం చేసేవారు లేరా అంటే ఉన్నారు చాలా మంది దేవుని కృప చేత గమనించండి ఉపదేశం లేక బోధ దేవుని నిర్ణయించప్పుడే జరగాలి నన్ను దేవుడు దేనికోసం వాడుకుంటున్నాడు ఉపదేశించడానిక హెచ్చరించడానిక లేక ఇంకేదైనా పురుకొలపడానిక ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల్లో నన్ను దేవుడు దేనికోసం వాడుకుంటున్నా ఆయన నన్ను నియమించింది దేనికోసమో ఎరిగి పని చేయగలిగితే మనం చేసే పని చిన్న పని అయినా మనం చేసే పని కొంతకాలమైనా ఆ పని ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రియులారా దైవ నియామకాన్ని ఎరగక సాగి వెళుతున్న వారు చాలా మంది ఉన్నారు అందుకే పౌలు అంటాడు దేవుడు నన్ను దేనికోసం పట్టుకున్నాడు పెళ్ళి పత్రిక మూడవ దేవులు కదా నన్ను దేని కొరకు పట్టబడితేనో దాన్ని పట్టుకొనవాలని అన్నాడు ఆ మాట మీరు ఆలోచన చేయాలి చేయాల్సిన మాట కొంచెం జాగ్రత్తగా గమనించాల్సిన మాట అంటే తాను దేనికోసం పట్టబడ్డాడో అది ఎరిగి సాగిపోతున్నాడు ఒక చిన్న మాట ప్రశ్న వేసుకుందాం మనందరం కూడా ఇంతకు నన్ను దేవుడు దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఏర్పాటు చేసుకున్న దాంట్లో నేను సాగి వెళుతున్నానా లేక నేనే ఏర్పాటు చేసుకొని ఆయన కోసం పనిచేస్తున్నాను మన సొంత ఏర్పాట్లు కానీ కాదు ప్రియులారా దేవుడు ఒక వ్యక్తిని ఒక పని కోసం పిలిస్తే ఆ పని విషయంలో స్పష్టత కూడా దేవుడు దయచేస్తాడు ప్రభువాన్ని ఏమి చేయవలను అన్నాడా బౌలు బౌల వేసిన ప్రశ్నలు రెండు కదండి ఒకటి ఏమన్నాడు ప్రభువాని ఎవరవు అన్నాడు నువ్వు ఎవడవు అన్నాడు నువ్వు హింసించున్న ఏసునయ్యా బాబు అన్నాడు దేవుడు రెండవది ప్రభు అని నేను ఏం చేయాలి అన్నాడు రైట్ ఏం చేయాలి అనగా ప్రభు చెబుతూ ఎక్కడ చేయాలో కూడా చెప్పాడు ఎవరికి చేయాలో కూడా చెప్పాడు అప్పటికి యూదులకు బోధకులు ఉన్నారు యూదులకు పరిచయం చేసే పరిచారకులు ఉన్నారు ఇప్పుడు అన్యుల కొరకు దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచబడ్డ ఏర్పరచుకున్న పౌలు తన ప్రత్యక్షతలో ఉన్న స్పష్టతను కూడా పౌలు జాగ్రత్తగా గమనించగలిగాడు గనకనే మీరు గమనిస్తారు కదండి పేతురు పౌలు ఇద్దరు కలుసుకున్నప్పుడు మీరు అన్యజనులకు బోధకుడవు మేము యూదులకు బోధకులని పేతురు యోహాన్లు వీరు ముగ్గురు కూడా కలిసిన సందర్భంలో వారు ఒక కుడి చేతిని ఇచ్చిరి అనే ప్రస్తావన చేయబడింది కదండి అంటే వారి ప్రత్యక్షత వారి పిలుపు దేని కొరకు అనేది ఎరిగి ఉన్నారు ఎక్కడ చేయాలనేది ఎరిగి ఉన్నారు ఎవరి మధ్యలో చేయాలనేది కూడా చాలా స్పష్టంగా ఎరిగి ఉన్నారు కాబట్టి ప్రియులరా దైవ ప్రత్యక్షత ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టదు మనల్ని కన్ఫ్యూజ్ చేయదు కానీ ఆ స్పష్టత తప్పక ఇస్తుంది ఎస్ దేవుడు నన్ను దీనికోసమే ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు నన్ను ఈ పరిచయ కోసం ఏర్పాటు చేసుకున్నాడు అన్నటువంటి ధైర్యం లేక అటువంటి నిశ్చేత పౌలు కలిగి ఉన్నాడు కనుక ఆ కన్ఫర్మేషన్ కలిగి ఉన్నాడు కనుక తన పరిచయలో ఎన్ని ఎదురైనా సాగి వెళ్ళాడు ఎందుకు దేవ అందుకంటారు త్రిమోదీ పత్రికలో నన్ను బోధకుడిగా దేవుడు ఉపదేశకుడిగా నియమించబడ్డాను అన్న రైట్ అట్లయితే మన స్థానిక సంఘాల్లో మనందరం కూడా ఒక్కొక్క పరిస్థితుల్లో ఉన్నా ఇక్కడ చేరి వచ్చిన మీలో కొందరు విశ్వాసులు ఉన్నారు సేవకులు ఉన్నారు పెద్దలు ఉన్నారు చాలా సంతోషమే కానీ నిన్ను దేవుడు దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడు ఒకవేళ బోధకుడువా సంతోషమే స్వార్థికుడువా సంతోషమే పెద్దవా సంతోషమే పరిచారుకు రాలుగా ఉన్నావా వెరీ గుడ్ చాలా సంతోషమే కానీ అయితే ఏది ఏమైనా ఎందుకు ఏర్పాటు చేసుకున్నా దేనికోసం ఎందుకు ఏర్పాటు చేశారండి నేను నేనున్నాను కదా ఫిలిపత్రిక నాలుగవ అధ్యాయంలో ఒక మాట చూడండి పదమూడవ వచ్చిన చదువుదామా లేక పదకొండు నుంచి చదువుతున్నాను మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు కలవార మగు వరకు అనగా ఆయన ఈలాగు నియమించెను అక్కడ ఉన్నటువంటి మాటల వివరణ కూడా చాలా సమయం పడుతుంది కానీ ఏదేమైనా మనం ఎరిగిన మాటలే ఈలాగు నియమించను ఎందుకోసం నియమించాడు ఎంతవరకు దేనికోసం నియమించాడో ప్రస్తావించబడింది రెండు పదమూడు వచ్చినలో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు ఇది నెరవేరాలి ప్రతి విశ్వాసి ద్వారా తోటి విశ్వాసి ప్రతి సేవకుని ద్వారా ప్రతి పరిస్థితుల ద్వారా సంఘములో ఉన్న నా ద్వారా పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి సంపూర్ణులగునట్లును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అందరిని కాదు కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తులు గాను కొందరిని స్వార్థికులు గాను కొందరిని కాపరులు గాను కొందరిని కాపరులు గాను ఉపదేశకులు గాను నియమించను దేవుని చేత నియమించబడిన పరిచర్య అదేదైనా కావచ్చు మనం లేండి అపోస్తులు ప్రవక్తులు ఇప్పుడు లేరు కదా కదా కాపరులు ఉన్నారు స్వార్థికులు ఉన్నారు ఉపదేశకులు ఉన్నారు సంఘము క్షేమాభివృద్ధి చెందుట కొరకై దేవుడు నిన్ను ఏ స్థానములో ఉంచారు నేను ఒక పాట పాడుతున్నానా లేక నేను ఒక సందేశం అందిస్తున్నానా నేను సంఘంలో నాకు అప్పగించిన పరిచర్య ఏదైనా సరే అది తెర వెనకది కావచ్చు తెర ముందులోది కావచ్చు కొన్నిసార్లు మనకు తెర ముందు పనులే చాలా ఇష్టం తెర వెనక పనులు ఇష్టం ఉండదు అందరికి కనబడే పని అయితే రైట్ చేస్తానంటా అందరికి కనబడే అందరికి గుర్తించే పని అయితే ఓకే బ్రదర్ తప్పక చేస్తానంటా అందరూ గుర్తించలేని పనులకు ఈ దినాల్లో చాలా మంది ముందుకు రాలేకపోతున్నారు సరే నువ్వు తెర వెనక ఉన్నా తెర ముందు ఉన్నా వేదిక మీద ఉన్న సామాన్యుడిగా ఉన్నా ఇది నెరవేరాలి తప్పక దేవుని నియమించింది నన్ను నియమించింది ఎందుకు అంటే ఎందుకోసమట కదా పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి క్రీస్తు శరీరానికి క్షేమం కలగాలి ప్రియ దేవుని ప్రిలరా ప్రభు నామమున ఒక మాట మనం గమనిద్దాం నన్ను ఉంచిన స్థానాన్ని బట్టి నా స్థానిక సంఘమునకు క్షేమం కలుగుతుందా నేను చేసే పనులు నేను చేసే పరిచర్య సంఘమునకు క్షేమం కలి ఓతిమోతి నిన్ను కూర్చి నువ్వు జాగ్రత్తగా ఉండాలి నాయన ఎందుకంటే దేవునికి మనం కావాలా మన బోధ కావాలా కదండి ఆలోచన చేద్దామా మనం ఎరిగిన సంగతి కదండి దేవునికి మనం కావాలా మన బలి కావాలా దేవునికి మనం కావాలా మన వర్తించే అర్పణ కావాలా మనమా ముందు మనం చేసేదా ముందు అంటే మనం చేసేది ముందు కాదు ఇలాంటి పని నువ్వు కాకపోతే దేవుడు ఎవరితోన చేపించుకుంటాడు ముందు నువ్వు కావాలి దేవునికి అందుకే పౌలేమన్నాడు గూర్చి జాగ్రత్త అన్నాడు అది మొదటి స్థానం మన గూర్చి జాగ్రత్త పడకుండా మనం బోధన చేసిన లాభంలా మన గూర్చి జాగ్రత్త పడకుండా మనం ఎన్ని జరిగించిన ఆశీర్వాదకరం కాదు అందుకే నిన్ను గూర్చి జాగ్రత్త అన్నాడు రెండోది ఏం చూసాం నీ గూర్చి జాగ్రత్త బోధకుడుగా దేవుణ్ణి నియమించుకున్నాడు అంటే దాని వలన సంఘానికి క్షేమం కలగాలి దాని వలన సంఘమునకు ఆశీర్వాదం కలగాలి చేరివచ్చిన వచ్చిన అందరం ఒక్క చిన్న ప్రశ్న వేసుకుందామా మీ వీడియోలో ఆన్ లేవు వెరీ గుడ్ ఏమైనా పర్వాలేదు కానీ వింటున్నారనుకుంటున్నాను అయితే ఒక్క ప్రశ్న వేసుకుందాం నా వలన నేనున్న స్థానిక సంఘానికి మనం ఏ స్థితిలో ఉన్నా సరే గుర్తుపెట్టుకోండి నేనున్న స్థానిక సంఘానికి నా వలన ఎంత క్షేమం కలిగింది బోధ బోధిస్తున్నామా క్షేమం ఉండాలి పాట పాడుతున్నామా క్షేమం ఉండాలి పరిచర్ చేస్తున్నామా క్షేమం ఉండాలి అలాగూ క్షేమం ఉండగలిగితే సంఘాలు దీవించబడతాయి ఈనాడు వచ్చిన సమస్య అంతా ఎక్కడొచ్చింది అంటే ఎందుకండి సంఘాల్లో సమ తమ సమస్యలు ఎందుకు సంఘాలు క్షేమం పొందలేకపోతున్నాయి చాలా స్థలాల్లో అంటే అధికారం ఆశ ఉంది కానీ అర్హత లేని అధికారులు ఈ దినాలు చాలా మంది ఉన్నారు ఆశ పడుతున్నారు వెరీ గుడ్ ఏమండి ఈ మధ్య ఒక సోదరుని నన్ను కూడా సంఘ పెద్దగా చేస్తారా ఏం చేయమంటారు సంఘాన్ని అన్నాడు ఒక అబ్బో సంఘ పెద్దగా చేయాలట ఆయన సంఘ పెద్దగా చేస్తే సంఘానికి క్షేమం అట చేయకపోతే సంఘానికి క్షేమం కాదట వినండి అర్హత ఉంటే కదా ఆశించాల్సింది ఎవరైనా అధ్యక్ష పదవి ఆశించినలా అన్నాడు మంచిదే దొడ్డ పని ఆశిస్తున్నాడు కానీ అర్హత లేకుండా ఆ పని ఆశించడానికి వీలు కాదు కదా కాబట్టి ప్రియులరా లేఖను మనకు బోధించే సత్యం ఏంటంటే నిన్ను గూర్చి జాగ్రత్త రెండవది నీకు అప్పగించబడిన బోధన గూర్చి కూడా జాగ్రత్తగా ఉండమంటున్నాడు ఒక మాట వినండి తిమోతి మధురి పత్రిక రండి ఆ మాట నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది తిమోతి మధురి పత్రిక మధురి అధ్యాయంలో పౌలు తిమోతిని హెచ్చరించిన అనేక సంగతుల్లో ఒక మాట ఏంటంటే యాక్చువల్గా ఎఫ్ఎస్ ఎందుకు ఉంచు వచ్చాడు పౌలు తిమోతిని ఎఫ్ఎస్లో ఉంచి రావడానికి కారణం ఏమిటి మూడవత్నం ఆరంభంలో ఉంది కదా నేను మాసిదాని యొక్క వెళ్ళుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియో కల్పనా కథలను మితము లేని చెప్పే వాళ్ళు ఉన్నారు దాన్ని లక్ష్య పెట్టొద్దనియో నీవు కొందరికి ఆజ్ఞాపించుటకు ఎఫెస్లో నిలిచి ఉండాలి అంటూ బోధలు చాలా మంది చేస్తున్నారు తిమోతి వారు నాపేసే కాదని సంఘంలో ఎలాంటి బోధ జరుగుతుందో లేక బోధించబడుతుందో సంఘములో ఉన్న నాయకుడు జాగ్రత్త పడాల్సిన విషయం అది పనిసాలు కదండి ఎవరు వస్తే వాళ్ళకు అప్పగి అప్పగిచ్చేస్తున్నారు ఈ దినాల్లో అతను వాక్య సత్యంలో వాడా కాదా వాక్య సత్యాన్ని ఎరిగిన వాడా కాదా వాక్య సత్యాన్ని పాటించేవాడా కాదా అని ఆలోచన చేయకుండా మాట నేర్పడతానం గారు వారు ఎంతమంది లేరు ఈ దినాల్లో సభను వణికించే వాళ్ళు ఉన్నారు సభను కదిలించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ సత్యానికి భిన్నమైన బోధ బోధిస్తున్నప్పుడు అటువంటి వారికి సంఘాల్లో దయచేసి స్థానం ఇవ్వద్దండి మన వారిలాగానే ఉంటారు మనవారు మనలా మన మనతో ఉన్న వాళ్ళుగానే ఉండవచ్చేమో కానీ అయితే మనలోనే కొందరు బయలుదేరుతారు వాస్తవంగా పౌలు తిమోతిని మాస్ ఈ యొక్క ఎఫస్సులో ఉంచి రావడానికి కారణం భిన్నమైన బోధలు బోధించే వాళ్ళు వచ్చారు వారిని ఖండించు వారిని ఆపేసే సంఘానికి అది నష్టం అనే విషయాన్ని ప్రస్తావిస్తూ అంటాడు ఐదో వచ్చి చూడండి ఉపదేశ సారమేదనగా ద ఎండ్ ఆఫ్ ది డే ఒక సందేశం విన్న తర్వాత ఒక బోధ ఒక వ్యక్తి వింటున్నాడు అంటే దాని సారం ఏమై ఉండాలి దాని సారం ఏమై ఉండాలి ఐదో వచ్చిన చూడండి ప్రేమై ఉండాలి సారము ఒక విశ్వాసి దేవుని వాక్యం ద్వారా కూర్చున్నప్పుడు కావచ్చు నీ పరిచయం ద్వారా ప్రభు సన్నిధిలో దీవెన పొందుతున్నాడు అంటే ఆ ఉపదేశం యొక్క సారం అది ప్రేమతో ముగించబడాలి అంటే దాని అర్థం ఏంటో తెలుసా చిన్న మాట గుర్తు చేస్తాను ప్రభు సన్నిధిలో నేను వాక్యం ఈ వాక్యం ద్వారా నేను క్షేమం పొందుతున్నాను అంటే దేవుని చేత ఉపదేశ సంబంధమైన సారం జాగ్రత్త గమనించండి మాట దేవుని మీద ప్రేమ పుట్టించాలి తోటి విశ్వాసుల మీద ప్రేమ పుట్టించే విధంగా ఉండాలి అందు కొరకు ఆ విధంగా ప్రేరేపించబడాలి ఉపదేశ సారం లేక ఉపదేశం నన్ను ఒక ఉపదేశం నేను బోధిస్తున్నాను అనుకోండి నేను మీ సమయాన్ని వ్యర్థం చేస్తే నేను దేవునికి లెక్క చెప్పాలి నేను ఉపదేశం బోధిస్తుండగా చేరి వచ్చిన సోదరులారా దేవుని పిల్లలారా ఆలోచన చేసుకుందాం నేను నిలబడి ఒక ఉపదేశాన్ని అందిస్తున్నాను అంటే ప్రజల్లో జ్ఞానాన్ని నింపుతున్నాయి ఉపదేశాలు ఈ దినాల్లో ఏమండి అవునా కాదా ఈమెదో ఒక నేను జ్ఞానోపదేశం పొందానన్నా అన్నాడు అబో చాలా కొత్త పదమే మంచి పదమే జ్ఞానోపదేశం పొందాడు కానీ భార్యని ప్రేమించలేడు అయ్యగారు జ్ఞానోపదేశం పొందాడు కానీ తోటి విశ్వాసులు ప్రేమించలేడు జ్ఞానోపదేశం పొందాను అంటున్నాడు కానీ అంటున్నాడు కానీ దేవుణ్ణి ప్రేమించడంలో చాలా తక్కువ పడిపోయాడు వీళ్ళ ఆలోచన చేసుకుందాం అది ఉపదేశ సారం అందుకే తమ్ తిమోతుతో పౌలన్నమాట నేను ఈ విషయాలన్నీ కేవలం అలాగూ టూకీగా జ్ఞాపకం చేస్తూ వెళుతున్నాను ఒక్కొక్క అంశం మీద నిలబడడం లేదు కానీ ఈ సంగతులు ఒక్కసారి తిమోతి పత్రికలో సంగతులు అలా గుర్తు చేద్దామని ప్రభు ప్రేరేపించాడు కాబట్టి మన బోధ విషయం అయి కూడా మనం జాగ్రత్తగా ఉండవలసిందని బైబిల్ స్పష్టంగా చెబుతుంది భిన్నమైన బోధలు బోధించే వాళ్ళు వచ్చారు అసలు తిమోతికి పౌలు హెచ్చరిక యువకం దరిదాపు ఆరు సంవత్సరాల ముందనుకుంటాను ఎఫ్ఎస్సి సంఘ పెద్దలను మిలేతుకు పిలిపించుకుంటాడు పౌలు పిలిపించుకున్నప్పుడు కూడా అప్పుడే చెప్పాడు నేను వెళ్ళిపోతున్నాను కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత రండి అవసర భాగాన్ని చూద్దాం అపోస్తుల కారిముల గ్రంథం ఇరవయో అధ్యాయము తెరవండి దేవుడు తిమోతితో అనగా పౌలు తిమోతికి ఇచ్చిన హెచ్చరిక భిన్నమైన బోధలు బోధించే వారి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి చేయొద్దని చెప్పు వాళ్లకు అటువంటి బోధలకు సంఘములు అవకాశం ఇవ్వవద్దు అటువంటి బోధలు బోధించే వారిని ఎంటర్టైన్ చేయవద్దు నీ బంధువైనా ఎంటర్టైన్ చేయొద్దు భిన్నమైన బోధలు బోధించే నీ సొంత మామైనా ఎంటర్టైన్ చేయొద్దు నీ సొంతోడైన అటువంటి వ్యక్తులను మాత్రం కూడా సంఘంలో అనుమతించడానికి వీల్లేదు బోధల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అందుకు ఇరవై అధ్యాయం చూద్దాం అపోస్తుల కారిముల గ్రంథం ఇరవై అధ్యాయంలో ఒక మాట చూడండి ఆ ఇరవై ఎనిమిది నుండి యాక్చువల్గా పదిహేడు వచ్చిన నుండి ఎఫ్ఎస్సి సంఘ పెద్దలు పిలిపించుకొని ఇచ్చిన హెచ్చరికలు మాట్లాడిన మాటలు అక్కడ మనం గమనిస్తాం ఆఖరి వరకు కూడా ఆ సంగతులే మనం చూస్తాం వారు అతన్ని సాగనింపనిట్లు సాగన సాగనంపారు అనే మాట కూడా మనం గమనిస్తాం ముప్పై ఎనిమిదో వచ్చినంలో ఇప్పుడు రండి ఇరవై ఎనిమిదో వచ్చినం దేవుడు తన ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని ఎందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును కూర్చియు జాగ్రత్తగా ఉండు అన్నాడు అవులు చెప్పిన జాగ్రత్తలు అన్నాను కదా ఇది కూడా ఒక జాగ్రత్త అధ్యక్షుడైన వాడు అధ్యక్షులుగా ఉన్నాము ఇక నాకు ఏదో సరిగిపోతుంది జరిగిపోతుంది కాదు ఎవరు ఎలా ఏ విధంగా ఉన్నారు ఎవరు ఏ విధంగా సాగి వెళుతున్నారు సంఘంలో ఏ బోధ బోధించబడుతుంది అని బాధ్యత తీసుకోవలసినటువంటి బాధ్యత ఉంది అతని మీద అధ్యక్షులుగా ఉన్న వారులారా సంఘంలో బాధ్యత కలిగిన సహోదరి సహోదరులారా సంఘంలో నీకు యువపడిన ఏ బాధ్యత అయినా సరే వినండి జాగ్రత్తగా సంఘక్షేమం కోసం ఆ బాధ్యతను నిర్వర్తించాలంటూ రండి కిందికి వెళుదాం ఆ వచ్చినాలో చదవండి ఆ ఇరవై తొమ్మిదో వచ్చి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు మందను కనికరింపరు నేను ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను క్రూరమైన తోడేలు మందను కనికరించరు అంటే మందను కనికరించని వాడు కూడా ఏమనొచ్చు క్రూరుడా మంచివాడా క్రూరుడే ఇప్పుడు సంఘానికి ఆదివారం పోయిన ఆదివారం ముగ్గురు రాలేదు వాళ్ళ సంగతి ఏం చేయాలి ఇప్పుడు మరలా సంఘానికి రాలేదు ఏదో పనుల మీదనో ఏ కారణంలో ఆగిపోయారు అనుకోండి అటువంటి వారి విషయంలో ఏం చేయాలి రాకపోతే రాకపోయారులే అనే సేవకులు లేరా పెద్దలు లేరా వారిని గుర్చి పట్టించుకునే వారు నాకు ఎప్పుడు నా మనసులో ఒక ఆలోచన ఒక ఒక వచ్చిన ఎప్పుడు నన్ను జాగ్రత్త పరిచి అండి అది ఎవరు పలికినా ఆ మాట మాత్రం నన్ను జాగ్రత్త పరుస్తున్నది ఏంటంటే దావీదును వాళ్ళ అన్నలు అడిగిన ప్రశ్న వింటున్నారా దావీదును వాళ్ళ అన్నలు అడిగిన ప్రశ్న ఏమని అడిగారు ఆ చిన్న మందను ఎవరి వశం చేసి వచ్చావు అడిగింది వేరు ఉద్దేశముతోనైనా అద్భుతమైన ప్రశ్న అండి ప్రతి సేవకుడు ప్రతి విశ్వా ప్రతి సంఘ పెద్ద ప్రతి పరిచారకుడు ఎప్పుడు మనసులో పెట్టుకోవాల్సిన మాట ఏం చేసావు ఆ మందను మందను కనికరిస్తున్నావా మంద విషయంలో జాగ్రత్త మందను నిర్లక్ష్యం చేసేవాడు కాదు దావీదు కూడా దావీదు మందంటే ఎంత ప్రేమను మంద కోసం ఏం త్యాగం చేయగలడు మనం కళ్ళారా మనం చదువుకున్నాం ఆశ్చర్యంగా ఆ మాటలు మనం చదువుతాం ఆ అద్భుతమైన పాఠాలు అక్కడ నేర్చుకుంటాం కూడా మందను ప్రేమించేవాడు కాబట్టి ఇక్కడ గమనించండి పౌలు అంటాడు ఓ ఎఫ్ఎస్సి సంఘ పెద్దలారా ఏ ఎఫ్ఎస్సి సంఘములో అయితే తిమోతి నుంచి వచ్చాడో లేక తిమోతిని ఉంచబోతున్నాడు ఆ సంఘ పెద్దలతో జ్ఞాపకం చేస్తున్న మాట మీరు జాగ్రత్త వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశిస్తాయి మందను కనికరించరు తర్వాత ఆ మాటలు మనం గమనిస్తే ఆ కింది వచ్చినాలు మనం చదువుతూ ఉండగా మీరు ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేస్తాడు అనే మాటలు మనం చూస్తాం వంకర మాటలు బోధించే వాళ్ళు ముప్పై వచ్చి చూడండి మరి శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరతారు క్రూరమైన తోడేళ్ళు జాగ్రత్త ప్రయలారా ఈ తోడేళ్ళు తోడేళ్ళు తోడేళ్ళుగా వస్తే ఈజీగా గుర్తుపట్టవచ్చు మనం అవునా కదా తోడేలు తోడేలుగా వస్తే ఈజీగా గుర్తుపట్టవచ్చు వచ్చిన సమస్య ఏంటో తెలుసా రండి మతీశ్వార్థలు ఒక మాట చదువుదాం ఏడవ అధ్యాయం పదిహేను వచ్చిన మతీ స్వార్థ ఏడవ అధ్యాయము పదిహేను వచ్చిన ఒక్కసారి చూడండి ఏడవ అధ్యాయము పదహైదు వచ్చిన మతీ వార్త ఏడవ అధ్యాయం పదహైదు వచ్చినలో అబద్ధ ప్రవక్తులు వచ్చి జాగ్రత్త వారు గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు ఏం చర్మం అంట ఇది ఆ మాట మీరు గమనించారా ఏం చర్మం గొర్రెల చర్మం గొర్రెల చర్మము చూసి మనం సంతోషించడానికి వెళ్ళేదండి జాగ్రత్త పరిలారా చర్మాన్ని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అండి ఈ దినాల్లో చర్మంగా చూడాల్సింది ఆంతర్యం దేవుడు అసలు ఆ వ్యక్తి ఎవరు ఆయన బోధించే బోధ ఏంటి కదండి చర్మాన్ని చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మధ్య కాలంలో చర్మాన్ని చూస్తున్నారు స్వీకరించారు ఏమదో ఒక అబ్బా పొరపాటున పిలిచామన్నా ఎన్నో ఏమదో ఒక స్థలంలో మీటింగ్ లో ఉంటే ఆ వ్యక్తి ఆ పిలిచిన వ్యక్తి అంటున్నాడు పొరపాటున పిలిచా వ్యక్తిని అన్నాడు మళ్ళీ అంతే మళ్ళీ పిలిచక ముందే కదా ఆలోచన చేసుకోవాలా పిలుచకముందు సభను చెడగొట్టక ముందే ప్రజలను ఇబ్బంది పెట్టక ముందే కదా ఆలోచన చేసుకోవాలా చర్మాన్ని చూసి పిలుచుకున్నాడు అయిపోయింది ఇంతే సంగతులు చర్మ ఒలిసిపోయినాడు ఆయన సంఘంలో గందరగోళం చేసి వెళ్ళిపోయాడు జాగ్రత్త పెళ్ళారా అందుకే పౌరు అంటున్నాడు ఓ ఎఫ్ఎస్సి సంఘ పెద్దలారా క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకు వస్తాయి అంటే తోడేలు తోడేలుగా వస్తే ఈజీగా గుర్తుపట్టవచ్చు మళ్ళీ అంటున్నాను కానీ పైన గొర్రె చర్మం వేసుకొని వస్తున్నారు గనక జాగ్రత్తగా ఉండవలసింది అందుకే ప్రియులారా ఇక నేను ముగిస్తున్నాను సమయం అయింది ఒక్క మాట ఈ చిన్న ఇచ్చక ఎందుకో ప్రభు ఇచ్చిన ప్రేరేపణ వాస్తవంగా నేను సిద్ధపడింది వేరే సందేశం కానీ ఈ తిమోదీ పత్రికలో ఈ చిన్న మాట గుర్తు చేద్దామని ప్రభు ప్రేరేపించాడు ఏ మాట మీ ముందు ఉంచాను ఒకటి నిన్ను గూర్చి జాగ్రత్తగా ఉంది అంటే ఎవరు వాళ్ళం మనం మన వ్యక్తిగత జీవితాలను గూర్చి జాగ్రత్త మన వ్యక్తిగత జీవితం సరిగా లేక వేదిక దంచొచ్చు బళ్ళను గుద్దొచ్చు ఏం ఉపయోగం ఉండదు కదండి లేచి లేచి వాక్యం చెప్పొచ్చు ఎగిరేగి చెప్పొచ్చు తిరిగి తిరిగి చెప్పొచ్చు లాభం ఉండదు కేవలం కేవలం మనల్ని గూర్చి జాగ్రత్త పడదు నా బ్రతుకు సరిగా లేకపోతే నా జీవితం సరిగా లేకపోతే నేను మరుగున ఉండాలే తప్ప నేను ముందుకు రావడానికి వీల్లేదు ముందు నన్ను నేను సరి చేసుకోవాలి రెండవది నా బోధన గురించి జాగ్రత్త పడాలి ఆవిడ ప్రియులరా నా బోధన గుర్చి జాగ్రత్త ఇది బోధకులకే కదా అనుకోవద్దు దేవుడు మనకు అప్పగించిన దాన్ని గురించి జాగ్రత్తగా ఉండాలని నేర్చుకుందాం ప్రభు కృప చేత నేను లేక మనం చేస్తున్న చిన్న పని అయినా పెద్ద పని అయినా అది క్షేమకరమైన పనిగా ఉండేలాగున ప్రభు కృప కొరకై అప్పగించుకుందాం పిల్లలు ఒక మాట ఏనండి ప్రాణం పెట్టాడు సంఘం కోసం అందరు గమనించండి మాటను సంఘం కోసం ప్రభు వారు ప్రాణం పెట్టాడు సంఘం కోసం నువ్వు సంఘ క్షేమం కోసం నువ్వు ప్రయాస పడితే చాలు ఇక ఆయనకు అంతకంటే ఆనందం మరొకటి లేదు నీ వలన నా వలన సంఘాలు క్షేమం పొందేలాగున ప్రభు మీద ఆధారపడి ముందుకు సాగుదాం అలాంటి కృపా సహాయం పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికి అనుగ్రహించి తన కృపలో మన వర్ధుల్లా చేస్తూ ఆయన స్వరూపములోనికి మనల్ని మార్చడానికి ఆ ప్రభువే సహాయం చేయనుగా దేవుడి మాటలు మన కొరకాయి దీవించను అందరికి వందన దైవజనుడు ఆత్మచేత నింపబడి మన హెచ్చరికలు మనకు అందించారు వాక్యం దైవజనుడు జాన్ ముసన్న గారికి మనందరి తరఫున తెలియజేస్తున్నాం ముగింపు ప్రార్థన చేసుకున్న ప్రకాశం జిల్లా దేవుని సేవకులు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల ప్రభావ కరుణా సంపన్నుడ మీ కుందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు తెలియజేస్తున్నా గత రాత్రి నాయన మా పడకలు ఎందు సుఖ నిద్రను గురించి ఉదయ కాలంలో మీరు అనుగ్రహించినటువంటి నూతన దినమును బట్టి స్థుతిస్తున్నాం మమ్మల్ని సజీవ లెక్కలో నాయన ఇదిగో నాయనా మీ దాస్తుని ద్వారా మీరు హెచ్చరించినటువంటి విధమును బట్టి స్థుతిస్తున్నాం తండ్రి నాయన నేటి దినాల్లో అ ఒక సేవకుడు సంఘ బాధ్యత కలిగిన వారు పరిచర్యలో ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉండాల మొట్టమొదటిగా నాయన మమ్మల్ని గురించి మేము జాగ్రత్త కలిగి ఉండాలి మా బోధ మా జీవితం మా ైనా వ్యక్తిగత అంతరంగ జీవితం ఎలాగుండాలి అలాగే మా పరిచర్య జీవితం ఉన్న స్థలంలో మేము ఎలాగుండాలి మా బోధ ఎలాగుండాలి దేవా అనేక విషయాలు ఉదయకాల మీ దాసుని ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చారు అందుకై స్తున్నాం అందుకైనాయన మీ నామాన్ని ఘనపరుస్తున్నాం రాజా స్తోత్రములు దేవా ఇదిగో ఎక్కడెక్కడ నాయన మేము దానికి తగినట్టు లేమో రానున్న దినాల్లో మమ్మల్ని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా మేము సరి చేసుకొని యోగ్యమైనటువంటి సేవ మహిమ పరిచే సేవ మీ ద్వారా బలా నమ్మకమైనటువంటి దాసుడా అని అనిపించుకోవటానికి దేవా మమ్మల్ని సిద్ధపరచమని మీరే నాయన మీ నామ మహిమార్థంగా మమ్మల్ని వాడుకునమని వాక్యం అందించిన మీ దాసులను ఆయన ఇంకనూ నాయన మీరు బలపరచండి మంచి ఆరోగ్యము ఇచ్చేయండి తన పరిచర్యను ఆయా ప్రయాణాలను మీరు దీవించి మినామ మహిమార్థంగా వాడుకోమని అడుగుతూ అలాగే నాయనా ఇదిగో మీద ఆసుతండి ఈ జూమ్ కాన్ఫరెన్స్ ను దేవ అనేక దినాలకు ఇలాగ కొనసాగించడానికి చూపిన కురపకాయ వందనాలు అన్న వారి కుటుంబం వారి పరిచర్ను కూడా మీరు దీవించమని వచ్చిన చేరు వచ్చిన ప్రతి ఒక్క సేవకుని సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోమని వారిని వారి పరిచయలను నాయన నామ మహిమార్థంగా వాడుకోమని అడుగుతూ వివరకాల దీవులతో మమ్మల్ని మీరు నిండారమి వాక్యముతో మమ్మల్ని ఆయా తృప్తిపరిచినందుకు గణత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేసి వినయలం అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ దైవజనులకు ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా వదినాలు చెప్పి మనం సరచుకున్నాం అందరికీ